కడప జిల్లాలో ఏకంగా 30 కంటైనర్లను కేంద్ర భద్రతా దళాలు ఆపేయడం సంచలనం సృష్టిస్తోంది. కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నైకు వెళ్తున్న ఈ కంటైనర్లు పరిశీలించేందుకు ఆపేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భారీ సంఖ్యలో కంటైనర్లను నిలిపివేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కంటైనర్లలో నగదు ఏమైనా తరలిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. అయితే కేంద్ర భద్రతా దళాలు మాత్రం ఈ తనిఖీలపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కడప జిల్లాలో ఏకంగా 30 కంటైనర్లను కేంద్ర భద్రతా దళాలు ఆపేయడం సంచలనం సృష్టిస్తోంది. కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నైకు వెళ్తున్న ఈ కంటైనర్లను పరిశీలించేందుకు ఆపేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భారీ సంఖ్యలో కంటైనర్లు నిలిపివేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కంటైనర్లలో నగదు ఏమైనా తరలిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. అయితే కేంద్ర భద్రతా దళాలు మాత్రం ఈ తనిఖీలపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. రైట్, ఇక కేంద్ర భద్రతా దళాలు నిలిపివేసిన కంటైనర్లకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రమణారెడ్డి అందుబాటులో ఉన్నారు. రమణ. గాయత్రి, పూర్తిగా కూడా ఇటు కడప నుంచి రాజంపేట మీదుగా తిరుపతి చెన్నైలకు వెళ్లేటువంటి రహదారి పైన ఏకంగా 30 కంటైనర్లను కూడా కేంద్ర భద్రతా బలగాలు ఆపివేసి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లను దింపేసి అక్కడ తనిఖీలు చేపట్టినటువంటి ఈ ఉదంతం ఏదైందో ఇది తీవ్రంగా రాజకీయ పరమైనటువంటి ఆసక్తిని ఉత్కంఠను కలిగిస్తోంది. ఎందుకంటే పుట్టిన కూడా చెన్నైకి కడపను మీదుగా ఇటు హైదరాబాద్ అనుసంధానించేటువంటి ఈ హైవే పైన అనునిత్యం పెద్ద ఎత్తున కూడా సరుకు రవాణాకు సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కావచ్చు, పెద్ద పెద్ద కంటైనర్లు ట్రక్కులు ఒకదాని వెంబడి ఒకటి పెద్ద మొత్తంలో కూడా తరలి వెళ్తున్నటువంటి క్రమం ఉంది. ఏకంగా 30 కంటైనర్లను ఒకే వరుసలో వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ ప్రధానంగా మొదటిసారి కనుమలోపల్లె వద్ద, అయితే సిద్ధవట మండలం కనుమలోపల్లె వద్ద కూడా భారీ ట్రాఫిక్ అయితే అంతరాయం కలిగింది. ఈ అంతరాయానికి సంబంధించినటువంటి విషయం పైన ఆరాధిస్తే అక్కడ కేంద్ర భద్రతా బలగాలు ఆ కంటైనర్లను ఏదో చెక్ చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఈ కంటైనర్ల లోపల ఏముంది, రాజకీయ పరమైనటువంటి సరుకుకు సంబంధించినటువంటి అంశమా లేదంటే ఇగిన ఎన్నికల సమీపిస్తున్నాయి కాబట్టి డబ్బు ఏమైనా గుర్తించారన్నది మాత్రం తేలాల్సినటువంటి పరిస్థితి. ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి ఆ సాయుధ పోలీసులు అడిగితే ఇది కాన్ఫిడెన్షియల్ అంటూ సెలవిచ్చినటువంటి సమాచారం ఉంది. పూర్తిగా కూడా ఇదే కంటైనర్లు మొత్తానికి ఇటు కడప నుంచి బయలుదేరి సిద్ధవటం అలాగే ఒంటిమిట్ట మీదుగా నందలూరు చెక్ పోస్ట్ వద్ద కూడా ఆపినటువంటి పరిస్థితి. నందలూరు చెక్ పోస్ట్ వద్దకు ఏపీ పోలీసులు అయితే స్థానికంగా ఉన్నటువంటి ఈ నందలూరు పోలీసులు కూడా అక్కడ చేసి అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసి ఆ కంటైనర్ను కూడా పాస్ చేసినటువంటి క్రమం ఉంది. ఇది కడప మీదుగా ఇటు తిరుపతి నుంచి పోయా చెన్నైకి కూడా ఈ కంటైనర్లు వెళ్తున్నాయనేటువంటి సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. దీని వెనకబడి పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కంటైనర్లలో ఏముంది, కంటైనర్లకు సంబంధించినటువంటి సరుకు కానీ ఆ కంటైనర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయనేది మాత్రం తెలియరావాల్సి ఉంది. కంటైనర్లు మొత్తం ఏపీకి చెందినవి కావు, కంటైనర్లు ప్రక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర పేరుతో కూడా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఇటు కంటైనర్లను వెంబడిస్తున్నటువంటి పోలీసులు లేదంటే కంటైనర్లు కాపలాగా వెళ్తున్నారా అనేది మాత్రం కాన్ఫిడెన్షియల్ గా వస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రాజకీయంగా సార్వత్రిక ఎన్నికలు సమీపించేటువంటి క్రమంలో ఇటువంటి భారీ ఎత్తున జరిగేటువంటి కంటైనర్లు ఏం తరలిస్తుంది అనేటువంటి అంశం పైన పోలీసులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందా లేదంటే మరి ఏ విధమైనటువంటి కోణం ఉందో తెలియాల్సి రావాల్సి ఉంది. గాయత్రి, అంటే ఈ కంటైనర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న సమాచారం ఏమైనా ఉందా రమణ? పూర్తిగా కూడా ఈ కంటైనర్లను కడుపును అనుసంధానించేటువంటి ఈ చెన్నై రోడ్డు గుండా వెళ్లాలంటే ఖచ్చితంగా ఇది హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి రావాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి కర్నూలు, కడప, కడపను అనుసంధానించేటువంటి రాజంపేట, తిరుపతి వయా చెన్నైకి ఈ నేషనల్ హైవే పైనే ఇవి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మీదుగా కూడా చెన్నైకి తరలించడానికి ఏకైక మార్గం ఇదే ఈ రోడ్డు గుండానే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేషనల్ హైవే పైన తిరుపతిని అనుసంధానిస్తూ రేణుగుంట నుంచి ఇటు చెన్నైకి వెళ్లేటువంటి క్రమం ఉంది. ఈ చెన్నైకి వెళ్లేటువంటి ఈ క్రమంలో భారీ ఎత్తున లాజిస్టిక్స్ సరుకు రవాణాకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆసియాలో నంబర్1 సరుకు రవాణాకు సంబంధించినటువంటి నేషనల్ హైవేగా దీనికి పేరుంది. అనునిత్యం కూడా కొన్ని వేల వాహనాలు సరుకు రవాణాకు సంబంధించినటువంటి భారీ కంటైనర్లే దర్శనమిస్తుంటాయి. ఈ రోడ్డు వేడాంపున
సగటున స్థూలంగా 90% కూడా ఈ కంటైనర్లు ఇదే రోడ్డున ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగా 30 కంటైనర్లు ఒకే వరుసలో వెళ్లడం పట్ల ఈ పోలీసులు కొంచెం అనుమానం వచ్చేటువంటి అవకాశం ఉన్నందున వాటిని ఆపి తనిఖీలు చేసినటువంటి క్రమం ఉంది. తనిఖీల్లో భాగంగా తేలినటువంటి విచారణ అంశం ఏదో అది నిగూఢంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రమణ.